ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిర్మాణం చేపట్టిన సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్లను ఆగస్టు 15న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో ఆగస్టు 15న జరిగే వ్యవసాయ రైతు సదస్సు బహిరంగ సభ వేదిక ఏర్పాట్లను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. సీతారామ ప్రాజెక్టు నిర్మాణంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల రైతుల చిరకాల వాంచ తీరుతుందని మంత్రి ఉత్తమ్ అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, మిగతా మంత్రులు ఎన్నికల్లో ముందు వాగ్దానం ఏదైతే చేశామో రైతులకి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పాం. ఇప్పటికీ రూపాయి నుంచి 150,000 వరకు ఒకేసారి రుణమాఫీ చేశాం. రేపు 15వ తారీఖు నాడు 151,000 నుంచి ఏదైతే 2 లక్షల వరకు అని చెప్పామో ఈ 2 లక్షల రూపాయల రుణమాఫీని రేపు 15వ తారీఖు నాడు పూర్తిగా ఇవ్వటానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో రెడీగా ఉంది. అప్పు ఎంతైనా ఆనాటి ప్రభుత్వం చేసిన అప్పులని కడుతూ అభివృద్ధిని ఎక్కడా రుంటు పడనీయకుండా సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే చెప్పామో చెప్పిన సంక్షేమ కార్యక్రమాలని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తుంది. ఇల్లందు భద్రాచలం నియోజకవర్గాలకు కూడా ఇప్పుడున్న ప్లాన్ కి అదనంగా ఆయకట్టు, కొత్త ఆయకట్టు క్రియేట్ చేయడానికి మరి ప్రణాళిక రూపొందించబడుతుంది. తప్పనిసరిగా అది కూడా చేపడతాము. మీడియా మిత్రులకు నేను ఎందుకు ఇది ఇంపార్టెంట్ పనిచేస్తున్నా, ఇరిగేషన్ శాఖ ద్వారా మొదటిసారి మేము సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి ప్రయారిటీ ప్రాజెక్ట్ తీసుకుంటున్నా. నీటి కేటాయింపులు జరగబోతున్నాయని